తప్పించాం లేకపోలేకపోలే ఇస్తూనే పోటీ చేయించాం రెండోసారి కూడా చేయించాం అలాగేంటంటే ఎవరు ఏ టైంలో ఎవరు ఏ టైంలో అనేటువంటి చూద్దాం అంటే మీ అందరం కూడా కలిసి చాలా సంతోషం చెప్తుంది వేదం కాదు నేర్పడమని దాని తెలియదు స్టేట్లో నాకు తెలియనటువంటి విషయాలు ఉండవు అదే లోక మిమ్మల్ని కాబట్టి వదిలేస్తాం మొన్నే అక్కడికి వెళ్ళాను ఇలాగ ఒక నాయకుడు వెళ్ళి లేచి మాట్లాడితే అక్కడే స్పాట్లో సస్పెండ్ చేశాను బయటకు పోయినా సంవత్సరం పోయి వేస్తాం సరే మాకు ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి వేస్తాం ఆ క్రమశిక్షణ పాటిస్తే నీకు గౌరవం దొరుకుతుంది నాకు గౌరవం దొరుకుతుంది పార్టీకి గౌరవం దొరుకుతుంది దాని ఇష్టం మీరు వచ్చి దగ్గర వచ్చి మాట్లాడండి అన్ని నేను ఏం చెప్పగలుగుతున్నానో దాని దగ్గర వెళ్ళి మాట్లాడాలి ఇట్లాంటి జరుగుతుంది అనుకోవడం చాలా పొరపాటు అంటే మీరు అందరూ కూడా చాలా కష్టపడి వచ్చారు ఆ ఉద్రేకంతో భవిష్యత్తులో ఒక రాక్షసులతో మనం యుద్ధం చేయవలసి వస్తుంది అయితే ఎలా చేయాలి అనేది పార్టీ దగ్గర నుంచి కింద వరకు కూడా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాం ఆ విధంగా చేస్తేనే మళ్ళీ మనకు అధికారం వస్తుంది మనకు అధికారం వస్తేనే రాక్షసులందరూ కూడా మొట్టబెట్టడానికి మనకు అవకాశం వస్తుంది ఆ లైన్లో ఆలోచించండి అంటే నేను గదిలో కూర్చుంటే మీరు మాట్లాడాలనుకుంటున్నాం మీ పరువు మీరు గెలుపుకున్నట్టే లెక్క ఎవరు ఏది తేడా చేసినప్పుడు కూడా పార్టీ ఎవరిని క్షమించారు దాంట్లో ఏం అనుమానం లేదు రావాలి కాదు ఇప్పుడు కచ్చిపాడులో చిన్న గొడవ అవుతుంది వాణిగా మాట్లాడి అన్నయ్య తీసుకోమన్నాం అంతేత ఏంటంటే పార్టీ అంటే మన ఇష్టం కాదు వీధిలో మాట్లాడటం అందుకనే ఎనవల కుటుంబం వేరు పార్టీ కుటుంబం వేరు పార్టీలోనే పార్టీ మనందరూ కూడా అందరం బ్రదర్స్ అందరూ సిస్టర్స్ అందరూ పైకి ఇంటిమేట్ చేయడం పైకి చెప్పలే అంతవరకు చేయగలం అదేవిధంగా ఇప్పటికే కృష్ణా నేను మాట్లాడుతూనే ఇదంతా జరుగుతూ ఉంది అంటే మేము మాట్లాడుకోకుండా డైరెక్ట్గా నేను వచ్చి చెప్పలేదు వాళ్ళు కూడా చెప్పలేదు డైరెక్ట్గా అంతా మాట్లాడుకున్న తర్వాత ఏం చేయాలనుకున్న తర్వాతే చేశాం అంటే అది ఒకవేళ ఏదైనా మాకు ఏదైనా తేడా వచ్చినా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మీతో మాట్లాడుదామనే వచ్చా చాలామంది సలహా ఇచ్చారు నాకు వెళ్తే ఏదో అడుగుతారని వెళ్తే అడుగుతారు అడగే ప్రజాస్వామ్యాలు అడగడమే ఇంపార్టెంట్ అడిగితే సమాధానం చెప్తాను ఏ వచ్చి ఏ సమాధానం చెప్పాలో చెప్తాం అడగడమే తప్పలేదు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి ఆ అభిప్రాయం తెలుసుకుని ముందుకెళ్తేనే మనకు విజయాలు వస్తాయి ఆ విజయాలు రాకుండా మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళామనుకోండి విజయాలు కూడా రావు మీరు ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇబ్బందికరం ఏంటంటే రాక్షస రాజ్యం నడుస్తుంది ఇప్పుడు ఈ రాక్షస రాజ్యం నడుస్తున్నప్పుడు అక్కడ గవర్నమెంట్ రావాలి కంపల్సరీగా గవర్నమెంట్ వస్తే మళ్ళీ తిరిగి ఈ రాక్షసులందరికీ ఎట్లా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్పాలి అంటే మీరేదో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కృష్ణ కట్టుకుంటున్నాడు ఇబ్బంది పడుతున్నాడు నేను ఒకవేళ హైదరాబాద్లో కూర్చోవచ్చు రాకపోవచ్చు రాకపోయినప్పుడు కూడా చూస్తే నా మనసు అంతా కొనసాగుతున్నదే ఉంటుంది మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ కోనసాగుతలో ఏం జరిగినప్పుడు నేను చెప్పాను బల్క్ డ్రగ్స్ గురించి చాలా స్పష్టంగా చెప్పాను మీకు తెలియదు రేపు బల్క్ డ్రగ్స్ కానీ మీకు ఈ ప్రాంతంలోకి వస్తే ఎవరు జీవించక్కర్లేదు ఈ ప్రాంతం అందరూ బయటకు పోవాలి మా ఊళ్ళో కూడా చెప్పాను మెయిన్ ఎయిర్ పొల్యూషన్ అంతా ఊరి మీద పడుతుంది ఊరు కూడా లీజుకో వెళ్ళిపోవాల్సిందే ఏంటంటే చెప్పాను నేను హాయిగా హైదరాబాద్లోనే విజయవాడలో ఉంటాను మీకు పోయేది మీరే నాకేమి ఇబ్బంది లేదని చెప్పాను అలా నీళ్ళలో కూర్చున్నాకపోదు మనం కాదు మన తరతరాల వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అందుకనే నేను మీరు ఎవరో ఇంకా ముందుకు రాలేదు రాకపోయినప్పుడు లాయర్కి కన్సల్ట్ చేసి మీ గురించి ప్రత్యేకంగా చెన్నై వెళ్ళి చెన్నైలో ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ కేసు కూడా రెడీ చేయించిన సంగతి ఉంది అది కూడా కృష్ణంగా మాట్లాడే ఏం చేద్దాం ఏంటంటే ఏం చేయాలో తర్వాత నిర్ణయం తీసుకుంటాం అంచేత కోన ప్రాంతం నవరాజు గారు ఎలిమెంట్ సత్యనారాయణ గారు రాజబాబు గారు తొలి నియోజకవర్గ ప్రజలందరూ వచ్చారు మాట్లాడుకున్నాం తెలుగుదేశానికి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఒక గౌరవం ప్రతిష్ట ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది ఎవరు ఏంటనేది కాదు తెలుగుదేశం యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యత నా దగ్గర నుంచి మీ వరకు కూడా ఉంటాను అప్పుడే మనది తెలుగుదేశం పార్టీ కుటుంబం ఇలా కృష్ణ సీరియస్గా చెప్పాలి ఎవరేం చెప్పకుండా ఎంతో తెలుసు నాకు మాట్లాడటం కాదు కృష్ణ చెప్పాడు ఒక పద్ధతిగా ఉండాలి
ప్రజాస్వామ్యంలో చెప్పుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ప్రజాస్వామ్యం అన్నాం. అదే ప్రతి ఒక్కరి మాట వినవలసినటువంటి అవసరం ఉంటుంది. నిర్ణయం అనేది పై లెవెల్లో తీసుకుంటారు. పై లెవెల్లో అంటే నియోజకవర్గానికి నేను తీసుకోవచ్చు, లేకపోతే టెస్ట్ తీసుకోవచ్చు. ఓకే నాయకులు, సెకండ్ నాయకులు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారో మీరు చూడండి. ఇక్కడ కలిసి ఉంటాను కంటే మా ఇద్దరు మనుషులు కలిసే కాబట్టి, మీరందరూ కూడా మా ఇద్దరికి సహకరించారు కాబట్టి మనం అందరం కలిసి ఉన్నాం. సరే, దీంట్లో బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు. అభిమానించేవాళ్ళు కానీ ఎక్కువ బాధపడతారు. అంటే మీరందరూ అభిమానించట్లేదని కదా, అందరూ అభిమానిస్తారు. అందరూ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాలన్నీ కూడా పార్టీ హైకమాండ్ బట్టి ఉంటాయి. అంతేగాని ఎన్ని అభిప్రాయాలు బట్టి ఉంటాయి. కృష్ణ ఎంత సేవ చేశాడో మీకంటే నాకు ఎక్కువ తెలుసు. మీరు మీకు సేవ చేయకపోవచ్చు కానీ కృష్ణ చేశారు దాంట్లో అనుమానం లేదు. అయితే ఎన్ని సంవత్సరాలు, 13 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఇందాక కూడా చెప్పాను, తొమ్మిదిలో కూడా చెప్తాను, మా స్నేహం 55 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా కాదు, 55 సంవత్సరాలు. నేను 8వ తరగతి చదువుతున్నాను, వాడు 7వ తరగతి చదువుతున్నాను. మేము ఇద్దరం స్నేహితులుగా, అదే తల్లిదండ్రులు వేరైనప్పుడు కూడా కుటుంబం ఒకటే. ఇప్పుడు కూడా ఇది తెలుగుదేశం కుటుంబం, కనుమల కుటుంబం కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను, కనుమల కుటుంబం కాదు, ఉయ్యాళ్ళ కుటుంబం కాదు, ఇంకొకరి కుటుంబం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబం. తెలుగుదేశం పార్టీలో మనం అందరం కూడా మెంబర్స్. అంటే ఆ తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలు ఎలా ఉంటే అలా పోవాలి. మీకు తెలియదేమో, 1959వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు నాకు సీట్ ఇవ్వడానికి వెనక ఉండే అక్కడ మొత్తానికి ఏదో అనుకున్నారు, మనం అయితే గెలుస్తాం అనుకున్నా సీట్ ఇచ్చారు. అప్పటి నుంచి మనం ఈ తుని వేసుకుంటుందో స్టెబిలైజ్ అయ్యాం. ఉదయం అంతకుముందు చేసినప్పుడు కూడా స్టెబిలైజ్ అయ్యాం. అక్కడి నుంచి మనకు పదవులు వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. 55 సంవత్సరాలు మా స్నేహంలో, 40 సంవత్సరాలు రాజకీయ స్నేహం. ఫోన్ పెట్టండి. రాజకీయంగా మేము ఉంటే ఏనాడు నేను వేలు పెట్టలేదు. ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, 7 ఎలక్షన్లు బొమ్మ గమ్మంటూ తిరిగాను నేను, తిరగపడలేదు. అదేవిధంగా కృష్ణ 2 ఎలక్షన్లు బొమ్మ గమ్మం తిరిగాడు. అంటే ఇదేదో మా సొత్తు అని మేము అనుకోవడం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ సొత్తు. తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మేరకు మన కార్యక్రమాలు చేస్తాం. కానీ ఇదేం ధర్మ అనే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? మీరు ఎవరు ఇచ్చారు మీకు ఆ కార్యక్రమం? అధిష్టానం ఇచ్చేది, పార్టీ ఇచ్చేది. ఈ ఎలా పెట్టారు ఏంటనేది వేరే చెప్తాం. మనం చేసేటువంటి బాధ్యత ఉంది. నేను కూడా తేటమంటే వెళ్ళాను.